నేను పనీర్ 65 చేయబోతున్నాను. పనీర్ 65 చాలామందికి తెలుసు ప్రొసీజరు, బట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉంటారు. దీంట్లో సింపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి, కొంచెం హార్డ్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. ఇది అంటే ఐటమ్స్ ఎక్కువ దీంట్లో, అఫ్ కోర్స్ డెఫినెట్లీ. అందుకు మనం టకటకా చేసేసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేద్దాం. ఆయిల్ హీట్ అవుతూ ఉండేలోపు వీ కెన్ ప్రిపేర్ ద కోటింగ్ ఫర్ పనీర్. ఓకే, సో ముందుగా కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యం పిండి, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మనం ఇది బ్యాటర్ తయారు చేస్తున్నాం అనమాట. సో బ్యాటర్ ఏంటి అంటే మనము పనీర్ని ఇందులో కోట్ చేయడానికి కావాల్సిన బ్యాటర్ అనమాట. సో వాటర్ కూడా మనం కొంచెం తక్కువగానే పోసుకోవాలి, కొంచెం థిక్గా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి దీన్ని. సో కొంచెం వాటర్ పోసుకొని నేను బ్యాటర్ తయారు చేస్తాను. చాలా ఈజీ అండి. యాక్చువల్గా మనం చాలా కష్టం అనుకుంటాం ఈ పంచ అంటే ఈ పనీర్ 65 అది, బట్ ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ ఏంటంటే కోటింగ్ తయారు చేసుకోవడము, సాటే చేసుకోవడానికి ఒక గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడము, రెండే స్టెప్స్. కాకపోతే మనకి ఐటమ్స్ కొంచెం ఎక్కువ, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ. ఓకే, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక చిన్న కోట్ లాగా ప్రిపేర్ అయింది కదా. మేబీ ఇంకొంచెం థిక్ చేసుకోవాలి అంటే మనం ఏదైనా పైల పిన్లు యాడ్ చేసుకోవచ్చు. అది మనకి బ్యాటర్ తయారైన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పనీర్ని ఇందులో వేసేసుకోవాలి. సో ఇది కొంచెం కోట్ అవుతూ ఉంటాయి, దీన్ని ఇలా ఉంచేద్దాం. ఓకే, సో ఈలోపు మనం ఏం చేద్దామంటే టు సేవ్ టైం ఇక్కడ మనం సాటే చేసుకుందాం. ఓకే, ఆయిల్ చూసుకోండి మరీ హీట్ అవ్వకుండా, అంటే స్లో ఫ్లేమ్లోనే దాన్ని వేడి చేసుకోండి. అయితే ఈ ప్యాన్లో మనం సాటే ప్రాసెస్ ఏంటి అంటే కాస్త నూనె. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తయారు చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ నూనె. అయితే నేను యాక్చువల్గా ఇందులో పనీర్, సో యాక్చువల్గా దీంట్లో నేను ఆనియన్ క్యూబ్స్ కానివ్వండి లేదంటే క్యాప్సికమ్ క్యూబ్స్ ఏమి వేయట్లేదు. మామూలుగా అయితే జనరల్లీ వేసుకుంటాం కదా సాటే చేసుకునేటప్పుడు, మన గ్రేవీ కోసం చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేనేం చేయట్లేదు. పనీర్ 65 అంటే కేవలం పనీర్కి మాత్రమే డెడికేట్ చేశాను అనమాట. ఓకే, సో ఈ సాటే ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఆయిల్ కూడా కొంచెం హీట్ అయింది కాబట్టి అందులో కొంచెం జీలకర్ర. ఈ సాటే ప్రాసెస్లో ఏంటంటే గ్రేవీలో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే మనం జస్ట్ సోయా సాస్, వెనిగర్ ఇలాంటివన్నీ చేసుకుంటాం కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను అంతే. జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఇలా కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్ పనీర్ 65. ఎందుకు, వై నాట్, ఎందుకు చేసుకోకూడదండి, చేసుకోవచ్చు కదా. వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం టొమాటో సాస్, అలాగే కాస్త చిల్లీ సాస్, కొంచెం పెరుగు. చిల్లీ సాస్ వేశాక చాలా చిటపటలాడుతుంది ఇది, అందుకే దాన్ని పెరుగు వేసి అని చేయాలి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఎస్, వెరీ మచ్.
ఎందుకంటే ఫుడ్ కలర్ నేనేమి ఖచ్చితంగా వేయమని నేను అడ్వైజ్ చెయ్యను. సో డెఫినెట్గా మీ యూ కెన్ అవాయిడ్ బికాస్ కలర్ కన్నా కూడా టేస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి కాకపోతే నేను మీకు లుక్ చాలా బాగా చూపించాలనుకున్నాను కాబట్టి ఫుడ్ కలర్ వేశాను, కానీ యా ఎస్ హ్యాపీగా మీరు ఇగ్నోర్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ సాటే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టు ఇది సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి, అండ్ పనీర్ కూడా చక్కగా కోట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క పనీర్ పీస్ చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ సాటే చేసేసుకున్నాం, దీన్ని మన గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయింది కాబట్టి మనము ఆఫ్ చేసేసుకుందాం ఇది. ఓకే, సో గ్రేవీ ఈజ్ రెడీ, పనీర్ కోట్ అయిపోయింది, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే పనీర్ 65 తయారు చేసుకోవడానికి ఇలా ఒక్కొక్క పనీర్ని మనము డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, పనీర్ డీప్ ఫ్రై చేసేసారు, ఇటు పక్క నేను గ్రేవీ తయారు చేసుకున్నాను. సో ఇది కూడా డీప్ ఫ్రై అయిపోయిందండి, ఎస్ చూసారా సూపర్గా కోట్ అయింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి డైరెక్ట్గా దీన్ని మనము ఈ గ్రేవీలోకి తీసేసుకుందాం. సో గ్రేవీలోకి తీసుకున్న తర్వాత నాకు తెలిసి మా స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఏమైనా కొంచెం మీరు ఏమైనా ఆన్ చేసుకొని ఏమైనా సాటే చేసుకుంటారంటే చేసుకోవచ్చు, బట్ నేనేం చేయట్లేదు, జస్ట్ ఒక కోటింగ్ ఇట్లా దీన్ని కలుపుకుంటాను అంతే, మిక్సింగ్ బాగా చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ వేడి మీదే ఉంటుంది కాబట్టి బాగా కోట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం నిమ్మరసం చల్లుదాము, బట్ బిఫోర్ దట్ కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే, సో ఇలా రెడీ అయిన పనీర్ 65ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఎక్కువ గార్నిషింగ్ కూడా చేయనక్కర్లేదండి కొత్తిమీరతో, జస్ట్ అలా, అండ్ నిమ్మరసం కూడా పైన నుంచి ఇలా చల్లుకొని అలా పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఎస్, సో చాలా కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గా పనీర్ 65 రెడీ అయిపోయింది. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పనీర్ ముక్కలు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 4, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర తగినంత, ఫుడ్ కలర్ చిటికెడు. పనీర్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, కొంచెం ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి పనీర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ లో నూనె వేసి కాస్త కాగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో సాస్, చిల్లీ సాస్, పెరుగు, ఫుడ్ కలర్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆలోపు రెడీ చేసుకున్న పనీర్ మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకుని గ్రేవీ ప్యాన్ లో వేసుకుని కాస్త వేయించి కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా అండ్ టేస్టీగా ఉండే పనీర్ 65 రెడీ.